చార్మినార్ టు గోల్కొండ బైక్పై వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కాస్త డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోలో వెళ్ళొచ్చు, సొంత వెహికల్ ఉంటే దాంట్లోనూ వెళ్ళొచ్చు. ఇది కామన్ రూట్. కానీ ఎన్నో ఏళ్లుగా కథలుగా చెప్పుకుంటున్న రూట్ బయటపడితే, అలాంటి మార్గం నిజంగానే ఉంటే, చార్మినార్ టు గోల్కొండ రోడ్డు మీద నుంచి కాకుండా రోడ్డు కింద నుంచి వెళ్తే నిజంగానే అప్పుడది కథ అవుతుంది. కానీ చార్మినార్ దగ్గర బయటపడ్డ ఆ మెట్లు పాత ప్రచారాలకు కొత్త ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. ఇందుకీ ఆ మెట్లు ఎక్కడివి, ఎక్కడికి తీసుకెళ్తాయి? హైదరాబాద్ కి షాన్, కులీ కుతుబ్ షా నిషాన్, గ్లోబల్ ఐకాన్, వీటన్నింటి అడ్రస్ ఒకటే, అదే 400 సాల్కా చార్మినార్. హైదరాబాద్ సెంటర్లో పాత బస్తీ నడిబొడ్డున చెక్కు చెదరని 430 ఏళ్ల చరిత్రే ఈ చార్మినార్. చార్మినార్ అంటే చూడాలనిపించే కట్టడం, కళ్ళు చెదిరిపోయే, మైండ్ బ్లో చేసే నిర్మాణం, ఖచ్చితంగా తెలుసుకోవాలనిపించే హిస్టరీ. వీటన్నింటికీ బోనస్గా ఇప్పటిదాకా తేలని ఓ మిస్టరీ చార్మినార్ కట్టినప్పటినుంచి ప్రచారంలో ఉన్నది, ప్రతి ఒక్కరూ చూడాలనుకుని చూడలేకపోయింది. అవునట, ఉండేనట, నిజమేనట అన్న మాటల దగ్గరే ఆగిపోయిన ముచ్చట మరొకటుంది. అదే చార్మినార్ టు గోల్కొండ సొరంగ మార్గం. ఇప్పుడు మరొక్కసారి హైదరాబాద్ ఫేవరెట్ రూమర్ గోల్కొండ చుట్టూ తిరిగి సిటీ అంతా వ్యాపించి తెలుగు స్టేట్స్ మొత్తం హాట్ టాపిక్గా మారింది. 100 ఏళ్ల క్రితం మొదలైన ఆ ప్రశ్నలే ఇప్పుడు మళ్లీ కొత్తగా వినిపిస్తున్నాయి. చార్మినార్ కింద సొరంగ మార్గముందా? ఆ సొరంగం గోల్కొండ దాకా ఉందా? భూగర్భంలో గుర్రాలు వెళ్లేంత మార్గముందా? ఎస్. పాత అనుమానాలకు, ఎప్పటినుంచో ఉన్న సందేహాలకు బలం చేకూర్చేలా ఒక కొత్త ఎలిమెంట్ యాడయింది. అదే చార్మినార్ ముందు లేటెస్ట్గా బయటపడిన ఓల్డెస్ట్ మెట్లు. మీరు చూస్తున్న ఈ మెట్లే నిజాం కాలం నాటినుంచి వైరల్ అవుతున్న హైదరాబాదీయుల ఫేవరెట్ రూమర్పై మళ్లీ డిబేట్ మొదలయ్యేలా చేశాయి. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ కింద ఒకప్పుడు నిజంగానే సొరంగమార్గం ఉండేదా? ఒకవేళ ఉంటే చార్మినార్ నుంచి ఎక్కడి వరకు ఉంది? అంతా అనుకుంటున్నట్లు, చెప్పుకుంటున్నట్లు ఆ సొరంగమార్గం చార్మినార్ నుంచి గోల్కొండ వరకే ఉందా? ఇప్పుడు బయటపడిన మెట్లు ఆ సొరంగానికి సంబంధించినవేనా? వాటికి వేరే కథేమైనా ఉందా? ఇప్పుడివే ప్రశ్నలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో పాటు హైదరాబాద్ వాసులందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. హైదరాబాద్ అంటేనే బంకర్ సిటీగా మనం చెప్పుకుంటాం. ఆ సొరంగాలన్నిటి కూడా అంటే రాజులు, ముఖ్యంగా రాణిలు కానీ రాజులు కానీ ఏదైనా ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక ప్యాసేజ్ అనమాట తప్పించుకుంటే కానీ లేకుంటే సేఫ్గా ఉండేకి అవి ఇచ్చేస్తారు. గోల్కొండ అక్కడి నుంచి ఫోర్ట్ నుంచి చార్మినార్ ఉందని కూడా చెప్తారు. కానీ గోల్కొండ నుంచి అని మహల్ నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఒక 40 మీటర్స్ వరకు లోనకు పోయింది అంతే, మళ్ళీ అంతా నుంచి లేదనమాట. కానీ అక్కడక్కడ ప్రతి చోట ఎగ్జిట్స్ ఉంటాయి. అంటే పుడిపోయింది, అంటే దాని వాల్యూ తెలియదు. అదే ఫారిన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఈ మాత్రము టన్నల్స్ ఉంటే పెద్ద హిస్టారికల్ డిస్టెన్స్ కింద చేసుకుంటారు. మన వాళ్ళు దాంట్లో బూట్ చేసి దాంట్లో పేడ లేకుంటే చెత్త అంతా వేస్తారు, డ్రైనేజ్ దాని కింద పెడుతుంటారు. దాని వాల్యూ తెలియదు, ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలు ఈ మెట్లు ఎలా బయటపడ్డాయి? చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉందని జరుగుతున్న ప్రచారానికి టన్నుల్లో బూస్ట్ ఇచ్చేలా ఈ మెట్లు బయటపడ్డాయి. ఇన్నేళ్లు లేనిది ఈ మెట్లు ఇప్పుడే ఎందుకు బయటకొచ్చాయంటే దాని వెనుక ఏక్ మినీ కథ ఉంది. అత్యంత పురాతన కట్టడమైన చార్మినార్కు పిడుగుపాటు లేకుండా చేసేందుకు కొన్నాళ్లుగా మరమ్మత్తు పనులు చేపట్టింది పురావస్తు శాఖ. ఈ మేరకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చార్మినార్లోని 4 మినార్లకు ఇత్తడి తీగలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని భూమికి అనుసంధానం చేసి జనరేటర్ ఏర్పాటు చేసేందుకు గుంతలు తవ్వారు. అలా చార్మినార్ ఆవరణలో తవ్వించిన ఓ గుంతలో ఈ మెట్లు బయటపడ్డాయి. ఈ స్టెప్స్ అలా బయటపడ్డాయో లేదో స్టెప్ బై స్టెప్ ఈ న్యూస్ ఓల్డ్ సిటీ దాటి వయా హైటెక్ సిటీ మీదుగా క్యాపిటల్ సిటీ అంతటా వ్యాపించింది. ఇదే వార్త మీడియాలోనూ రావడంతో స్టేట్ మొత్తం నీట్గా వైరలయ్యింది. సొరంగం ఉందా లేదా, ఉంటే గోల్కొండ దాకా ఉంటుందా అన్న క్వశ్చన్స్తో పాటు అందరిలోనూ ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోయింది. నిజంగానే చార్మినార్ కింద నుంచి గోల్కొండ కోట దాకా సొరంగ మార్గం ఉందా? దాన్ని ఎవరు తవ్వించారు? ఎందుకు తవ్వించారు? ఆ భూగర్భ మార్గంలో రాజులు గుర్రాలపై కూడా వెళ్లేవారా? చార్మినార్ దగ్గరే కాదు, దాని చుట్టుపక్కల సొరంగ మార్గాలున్నాయా? కొన్నేళ్లలో బయటపడ్డ పురాతన నిర్మాణాలు, సొరంగ మార్గాలు చెబుతున్న చరిత్రేంటి? మనకిస్తున్న హింటేంటి? ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానానికి పరిపాలనా కేంద్రం గోల్కొండ కోట. చార్మినార్కు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంటే గోల్కొండకు 500 ఏళ్లకు పైన హిస్టరీ ఉంది.
అందుకే గోల్కొండకు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల నుంచి ఎన్నో రహస్య మార్గాలున్నాయని చరిత్రకారులు, నిజాం కాలంనాటి పెద్ద మనుషులు చెబుతుంటారు. కుతుబ్షాహీల కాలంలోనే హైదరాబాద్ నగరంలో భారీ భూగర్భ సొరంగ మార్గాలు తీయించారని చెబుతుంటారు. అలాగే చార్మినార్ నుంచి గోల్కొండ కోటను కనెక్ట్ చేసేలా ఓ సొరంగం తవ్వించారనే ప్రచారమూ ఉంది. ఆ సొరంగ మార్గాల ద్వారానే కుతుబ్షాహీ రాజులు తరచుగా గోల్కొండకు గుర్రాలతో రాకపోకలు సాగించేవారని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. అంతేకాదు, కొందరు సైనికులు ఈ సొరంగ మార్గంలో గుర్రాలపై గస్తీ కాసేవారన్న వాదన కూడా ఉంది. కుతుబ్షాహీల కాలంలో నిర్మించిన సొరంగ మార్గాలపై మరో ప్రచారమూ ఉంది. దాడుల నుంచి తప్పించుకునేందుకు వాటిని నిర్మించారని కొందరు చెబుతుంటారు. ఈ సొరంగ మార్గాల్లో గుప్తనిధులు కూడా దాచి ఉంటారని ఆనాటి పెద్ద మనుషులు నేటితరంలో ఉన్నవారికి కథలుగా చెప్పేవారు. దీంతో వందల ఏళ్ల క్రితం తవ్వి ఉంచిన సొరంగ మార్గాల్లో నిధులు కూడా ఉండొచ్చనే వాదనలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఇక 1962లో ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాద్ మీద సర్వే జరిపారు. ఆయన కూడా చార్మినార్ టు గోల్కొండ సొరంగమార్గం గురించి ప్రస్తావించారు. 1936లో హైదరాబాద్ నిజాం పాలనలో ఉన్న కాలంలో అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఇనాయత్ జంగ్, పురావస్తుశాఖ డైరెక్టర్ గులాం యజ్దానీ ఈ సొరంగమార్గంపై సమగ్ర సర్వే నిర్వహించి మ్యాప్ను కూడా రెడీచేశారట. ఆ సర్వే నివేదికను ఆనాటి హైదరాబాద్ సంస్థాన పాలకుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు సమర్పించారట. చార్మినార్ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో సొరంగం తవ్వకం పనులు చేపట్టామని, నిజంగా సొరంగం కనుగొన్న తరువాతే నివేదిక సమర్పించామని ఖాజా మొయినుద్దీన్ తెలిపారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు చార్మినార్ దగ్గర తవ్విన గుంతలో మెట్లు బయటపడంతో మళ్లీ చర్చ ఊపందుకుంది. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు భారీ సొరంగమార్గం ఉందనే వాదనకు మరింత బలం చేకూరింది. కొన్నేళ్ల క్రితం పేట్లబుర్జు దగ్గర పురాతన నిర్మాణం బయటపడినప్పుడు కూడా ఈ సొరంగం గురించి పెద్ద చర్చే జరిగింది. అయితే పురావస్తుశాఖ అధికారులు ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. దీంతో అక్కడ పోలీస్ క్వార్టర్స్ ని నిర్మించారు. అంతేకాదు, చార్మినార్ సమీప ప్రాంతాల్లో చాలాసార్లు సొరంగ మార్గాలున్న ఆనవాళ్లు, శిథిలాలు బయటపడ్డాయి. 2015లో చార్మినార్ సమీపంలోని బండికా అడ్డాలో పోలీస్ బ్యారక్ నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో రాతి సొరంగం ఆనవాళ్లు కనిపించాయి. 400 ఏళ్ల క్రితం కులీ కుతుబ్షా కాలంలో నిర్మించిన మహల్ను కూడా గుర్తించారు. అయితే ఆ రెండు మార్గాలు మహల్లోకి ప్రవేశించే ద్వారాలా లేక మహల్ ముఖద్వారం దగ్గర కనిపించే ఆర్చిలా అనే సందేహాలున్నాయి. సైఫాబాద్ ప్రాంతం, రాజ్భవన్ నుంచి కూడా గోల్కొండ కోటకు సొరంగ మార్గాలున్నాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. 2 ఏళ్ల క్రితం చీలాపురాలో రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. అందులో బయటపడిన సొరంగాన్ని పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. ముందుకెళ్లే మార్గం లేదని తేల్చారు. ఇక గతేడాది జులైలో నగరంలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్న బెల్లావిస్టా ప్యాలెస్లోనూ ఓ బంకర్ బయటపడింది. దీనిని ప్రిన్స్ ఆజంఝా టన్నెల్ అని పిలుస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో విదేశీయుల దాడుల నుంచి తప్పించుకునేందుకు రాజకుటుంబీకులు నిర్మించిన బంకర్ కావచ్చనే చర్చ జరిగింది. దీనిని సొరంగంగా చెబుతున్నప్పటికీ నిజానికి ఇదొక బంకర్ మాత్రమే అంటున్నారు. ఇప్పుడు చార్మినార్ దగ్గర బయటపడిన మెట్లపైన పెద్ద చర్చే నడుస్తోంది. చార్మినార్ దగ్గర పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలపై ఎంఐఎం నేతలు ప్రశ్నించడంతో అధికారులు గుంతలను పూడ్చేశారు. కాని తవ్వకాలు జరిపితే భారీ సొరంగం బయటపడే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే పురావస్తుశాఖ అధికారులు ఈ ఇష్యూపై ఎలా ముందుకెళతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. Thank you.